मास टीवी न्यूज की स्वागत श्री सत्यसाई जिला बुक्कपट्टनम फारेस्ट रेंज परिधि गूनिपल्ली परिसर प्रांत अडवुलो कोन्नि रोजुल नुंडि अडवुलु तगलबड़ी अंदुलो गल चेट्लु एन्नो वन्य प्राणालु अग्नि की आहुति अवुतुन्नायि। ఇదే విధంగా ఒక గ్రామంలో జరిగితే ప్రజలు ఎంత బాధపడతారు। మరి అటవీ జీవరాశుల నివాస స్థలాలు ఇలా కాలిపోతుంటే రక్షించాల్సిన ప్రభుత్వ అధికారులు అటవీ అధికారులు ఏమీ పట్టనట్లు ఉండటం ఎంతో బాధాకరం। ఈ విషయంపై గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళామని పెనుకొండ జడ్జి కూడా ఈ రోజు సెలవు ఇచ్చారు। ప్రజా ప్రయోజనార్థం వన్యప్రాణుల సంరక్షణార్థం ఈ పని ఎవరైనా ఏ బాధ్యత గల వ్యక్తి అయినా గ్రీన్ ట్రిబ్యునల్ కు తెలియజేయవచ్చు। దయచేసి మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి। మాతో పాటు మీకు కూడా బాధ్యతలు ఉన్నాయి। ప్రాణవాయువు ఆహారం వర్షాలు అందరికీ అవసరమే కనుక తక్షణం స్పందించగలరు। అడవులు కాలిపోతే అందరికీ నష్టమే అని పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు తెలిపారు। నమస్తే। దేశంలో రెండవ కరువు జిల్లాగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షల ఎకరాల అడవులు అగ్నికి ఆహుతైపోతున్న పట్టించుకొని సంబంధిత అధికారులు రాజకీయ నాయకులు ప్రజలు ఈ విధంగా ప్రాణాధారమైన అడవులు అన్నాన్ని ఆహారాన్ని గాలిని నీటిని సమస్తాన్ని చేకూర్చే అడవులు కళ్ళ ముందర లక్షల ఎకరాలు కాలిపోతుంటే పట్టించుకోకపోతే భవిష్యత్తు మాట ఏమిటి। అన్ని బూడిదగా మిగిలిపోతున్నాయి। కొన్ని లక్షల చెట్లు చనిపోతున్నాయి। కొన్ని లక్షల జీవరాశులు చనిపోతున్నాయి। బయట ఉన్న చెట్లను రక్షించారు అడవుల్లో ఉన్న చెట్లను రక్షించారు। మరి భవిష్యత్తుకు ఏమి ఇయాలని అటవీ నిధులు ఏమైనట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు ఏమైనట్లు పాలకులకు పట్టదా అటవీ అధికారులకు పట్టదా ప్రజలకు పట్టదా దయచేసి స్పందించండి। గ్రామాల్లో నిప్పు పడితే ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారు అడవులు కాలిపోతుంటే అడవి జీవరాశులు ఆ విధంగా ఇబ్బంది పడి వాటికి నివాసస్థానాలు కోల్పోయి అవి పంటల మీద పడి పంటలు నాశనం చేసి వాటిని చంపి అవి మనుషుల మీదకి వచ్చి నానా ఇబ్బందులు పడకముందే ఎవరి స్థానాలను వారిని రక్షించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయమని సంబంధించిన జిల్లా కలెక్టర్లు కృషి చేయమని చెప్పి ఒకవేళ చేయకపోతే తప్పకుండా పరిణామాలు ఎదుర్కొంటారు। ఆ ప్రకృతి శాపానికి గురైతారు। గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో కూడా కేసులకు కూడా మీరు అనుభవించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను। జై హింద్।